బాబు అందరూ పెట్రోల్ రేటు పెరిగింది అంటారు కానీ మనం వండుకుని వంటన్నా లీటర్ 60 రూపాయలు ఉండేదా 150 రూపాయలు అయిపోయింది. ఒక్కరు కూడా పట్టించుకోరట్రా. వరే సూర్యబాబు అలాగైతే బళ్ళు పెట్రోల్ తో నడుస్తుంది కాబట్టి సరిపోయిందిరా. ఈ చేతులు పట్టుకుని వాడుతారు కదా సెల్ ఫోన్, అది కూడా పెట్రోల్ తో నడుస్తుంటే గొప్ప ప్రమాదం అయిపోతున్నా. ఏటి ప్రమాదం అయిపోతురా? సగం మంది జనం వాడడం మానేది పేట వదిలిపోతున్నా. ఒరే సూర్యబాబు అల్లటి చూడాడు ఎవడో తెల్లటి దూడపిల్లలాగా ఎగురుకుంటూ గెంతుకుంటూ ఇటు పక్క వచ్చిందండి. ఆ ఎగురుకొని వచ్చిన విషయం పక్కన పెట్టాను. నిన్న వేసిన మొక్కలు మట్టేస్తాడు. అటు రోడ్లు నన్నుకొని వగ్గేసి పొలం మధ్య నుంచి వచ్చి బయటే. సారీ సార్, నేను హైదరాబాద్ వెళ్ళాలి, ట్రైన్ కి టైం అయిపోతుంది. ఊర్లో వాళ్ళు ఇలా పొలం మధ్యలో నుంచి వెళ్తే షార్ట్ కట్ అని చెప్పారు, అందుకే ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నాను సార్. ట్రైన్ టైం అయిపోతుందని పొలం మధ్య నుంచి వస్తానువా? ఎంతకి ట్రైనా? 4 గంటలకి. ఏటి 4 గంటలకా? ఇలా గట్ల మీద నుంచి వెళ్తుంటే లేట్ అయ్యేలా ఉంది. మీరు ఏమనుకోనంటే ఇలా పొలం మధ్యలో నుంచి వెళ్ళిపోవచ్చా సార్? ఎందుకు వెళ్ళకూడదు, బంగారంలో వెళ్ళొచ్చు. ఈ చెట్టు పక్క నుంచి చిన్నగా వెళ్ళామనుకో, అక్కడ పెద్ద దున్నపోతుంటది, అది మాదే. దాన్ని కానీ వెళ్ళికామనుకో, అది నిన్ను ఎంటలు పెడుతుంది. 10 నిమిషాల్లో వెళ్ళాల్సినవి 2 నిమిషాలనే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతావు. ఆల్ది ఎత్తినేస్తున్నా నువ్వు కుర్ర నా పరిగెడుతున్నావు. ఈరోజు నీకు నరికినంత వరకు నేను నిద్రపోను. ఎవలయ్యా నువ్వు? ఏం చేస్తున్నావు నాయన? ఏటి చేస్తాన్నా? దీన్ని నరికేసి కూరనుకు తినేస్తున్నా. తప్పు నాయన, మూగజీవాలని అలా హింసించకూడదు. ఏటే హింసించకూడదా? హింసితేటైపోద్ది బాబా. చూడు నాయన, ఈ కాలచక్రం చాలా విచిత్రమైనది. ఈ జన్మలో మనం చేసే ప్రతి చర్యకి వచ్చే జన్మలో ప్రతిచర్య ఉంటుంది. ఈ జన్మలో మనం మూగజీవాలను హింసిస్తే అవి వచ్చే జన్మలో మనుషులుగా పుట్టి మన మీద కక్ష తీర్చుకుంటాయి నాయన. నిజమే స్వామి, మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే స్వామి. పోయిన జన్మలోనా ఇది మనిషిగా పుట్టి నేను మేకగా పుట్టి నాకు నరికేసింది స్వామి. ఈ జన్మలో దీని మీద కక్ష తీర్చుకునే అవకాశం వచ్చింది, దీన్ని నరికేస్తా స్వామి. ఏమే ఏంటండి? మన పక్కింట్లో రాధా అని తెల్ల పిల్ల ఉండేది కదా, అందంగా ఉంటది. అదే మొన్న పెళ్ళైపోయింది. ఆ పిల్ల ఇలా పొద్దున్నే నా కళ్ళలోకి వచ్చిందే. ఆ పిల్ల ఒక్కతే వచ్చింది కదా? నీకెట్టా తెలిసిందే? వాళ్ళ ఆయన నా కళ్ళలోకి వచ్చాడులే. అరే బావా, మనం మంచి పనులు చేసి స్వర్గానికి వెళ్ళాలిరా. ఏంటే మంచి పనులు చేసి స్వర్గానికి వెళ్తావా? స్వర్గానికి వెళ్ళి ఏం చేస్తావురా? మనం చెడ్డ పనులు చేసి నరకానికి వెళ్దాం. మనం మంచి పనులు చేసి స్వర్గానికి వెళ్ళాలి. లేదురా, మనం నరకానికి వెళ్దాం. లేదు, స్వర్గానికి వెళ్ళాలి. స్వర్గానికి వెళ్ళి ఏం చేస్తావురా? స్వర్గానికి వెళ్తే అక్కడ రంభ, ఊర్వశి, మేనక ఉంటారు. వాళ్ళతో బాగా ఎంజాయ్ చేయొచ్చురా. ఒరే పిచ్చోడా, స్వర్గంలో అయితే రంభ, ఊర్వశి, మేనక మాత్రమే ఉంటారు. అదే నరకానికి వెళ్ళామనుకో, అమ్మాయిలందరూ అక్కడే ఉంటారా. హలో, ఏం రా బస్సు దిగినావా లేదా? ఎంతసేపు వెయిట్ చేయాలరా సామే? ఒరే యదవా, నేను దిగి చాలా సేపు అయింది రా, ఒకసారి ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. ఎట్ జరిగింది ప్రయాణం? బాగా జరిగింది రా. అయ్యో పట్టుకో. అవునరా, నీ విషయాలేం చెప్పనే లేదు. ఇంతకీ పెళ్లి చేసుకున్నావా లేదా? 5 సంవత్సరాల క్రితం 10 లక్షలు కట్నం ఇచ్చే సంబంధం వచ్చిందిరా. చేసుకున్నావా? లేదు. ఎక్స్ట్రా 5 లక్షలు కట్నం ఇచ్చే సంబంధం వస్తాదని వెయిట్ చేసి వచ్చిందా? మరి నీ ఎక్స్ట్రా 5 లక్షల కట్నం ఇచ్చే సంబంధం వచ్చింది. 1,00,000 రూపాయలు మాత్రమే ఇస్తానన్న సంబంధం వచ్చింది. అదేంట్రా నీ ముఖానికి పిల్లనేమే ఎక్కువ, మూసుకొని చేసుకోవాలన్నాడు. మరి చేసుకున్నావా? ఈసారి కట్టమొద్దు, ఏమొద్దు, మన సంబంధం వచ్చే సాలే అని వెయిట్ చేసిన. ఈ 2-3 సంవత్సరాల్లో నీకు ఒక్క మంచి సంబంధం కూడా దొరకలేదురా. ఈ 2-3 సంవత్సరాలలో ఒక మంచి సంబంధం వచ్చిందిరా. అబ్బా సాయిరామ్, మరి చేసుకున్నావా? కానీ వాళ్ళకు కూడా మంచి సంబంధం కావాలంట. అవునరా బోరే, ఈ జీడిపి పెంచేతని అన్నారా? ఇంత దారుణంగా పెంచేస్తారని ఏ రోజు అనుకోలేదురా. జీడిపి అంటే ఏంట్రా? జీడిపి అంటే ఏటా? జీ అంత గ్యాస్, డి అంత డీజిల్, పి అంత పెట్రోల్. ఓర్ నాయనా, ఈ పెరిగిపోతున్న ధరలకి నా జీతం అస్సలు సరిపోవట్లేదురా. నువ్వు వెయిట్ చేస్తావంటే శుభలగ్నం సినిమాలో జగపతి బాబును కొంటారు కదా, వాళ్ళకి ఎవరైనా కొన్నోళ్ళు ఉంటే నాకు నువ్వు చెప్పినావంటే వాళ్ళు కమిడిపోతాను రా, నా వల్ల అస్సలు కావట్లేదురా నాయన. ఏంటి ఏదో అమ్ముతా గిమ్ముతా అంటున్నారు? అదేనా, ఈ నెల ఇంటికి రెంట కట్టలేదు కదా, ఈ సెల్ అమ్మేతను ఎవరైనా అమ్ముడిపోతారని అడుగుతాను అంతే. ఏటే డల్లుగున్నా? ఏం లేదండి. ఏట్ లేక నువ్వు డల్లుగొండి వేద ఉండే ఉంటుంది. అది ఆ పని మనిషి మీతో అంత రాసుకు పూసుకొని తిరుగుతుంటే బెల్లం కొట్టిన రాయిలా గమ్మునుంటారేంటి? దానికి ఎందుకు అంత ఫీల్ అవుతావు? రేపు తెల్లారి పనిలోకి వస్తుందా, నేను కూడా దానికి రాసుకొని పూసుకొని తిరుగుతాను, దానికి తగిన గుణపాఠం చెప్తాను. రే భరత్, హాయ్ రా. ఏంటి డల్గా ఉన్నావు? ఓ నీ పెళ్ళాన్ని తప్పిపోయింది కదా, తప్పిపోయిందో ఎవరితోనో లేచిపోయిందో. సారీ. ఏట్రా నా పెళ్ళం ఎవరితో లేచిపోయిందని చెప్పి చిచ్చి తప్పిపోయిందని చెప్పి కామెడీ చేస్తున్నావా? ఐడియా, నీ పెళ్ళాన్ని తప్పిపోయింది కాబట్టి పేపర్లో ప్రకటన ఇవ్వచ్చుగా. ఇద్దామని అనుకుంటున్నానే, కానీ వారం రోజులు తర్వాత ఇస్తే మంచిది కదా, లేకపోతే పిల్లం తప్పిపోయి 4 రోజులకే సిగ్గు లజ్జ లేకుండా రెండో పిల్లం కావాలని ప్రకటన ఇచ్చేస్తున్నాడని జనాలను తీసుకుంటే మనం బ్యాడ్ అయిపోతాం కదా. అయ్య బాబు, ఇప్పుడు ఈ స్వామీజీ ఇలా చెప్పాడు, నేను ఏం చేయాలి? సార్ జిగురు స్వామీజీ ఉన్నారా? ఉన్నారా? ఆగండి, ఈ జిగురు స్వామీజీ దగ్గరికి మీరు ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు? 5 సంవత్సరాల నుంచి వస్తున్నా. అయితే ఏం చెప్పినా నిజంగా జరుగుతాయా? జరుగుతాయండి, ఖచ్చితంగా జరుగుతుందండి. కరోనా 2nd వేవ్ వస్తుందని సోమవారం చెప్పారు. రాలా? అయ్యో బాబోయ్, నిజంగా జరిగిపోతాయా? అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? సార్ 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 ఇంతకీ జిగురు స్వామీజీ ఏం చెప్పారు సార్? ఈ 2021లో నాకు వివాహ యోగం ఉందని చెప్పాడయ్యా ఈయన. సార్ పెళ్లి అవుతుంటే ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా ఉండాలి గానీ ఇట్లా డిస్బర్స్ అయ్యి బాధపడతానేంటి సార్? బాధపడక బాజా భజంతులు ఎట్టి పెళ్లి చేసుకోమంటావా? నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, ఇప్పుడు ఈ విషయం మా ఆవిడకి ఎలా చెప్పాలి అర్థం అవుతలేదు. అవునరా, 1 shot 2 birds కవల పిల్లలు పుట్టారు. అబ్బాయికేమో కార్తీకు, అమ్మాయికేమో గృహలక్ష్మి అని పేర్లు కూడా డిసైడ్ చేశా. ఏమయ్యా సీను, మీ ఆవిడ డెలివరీ టైంలో బాగా ఇబ్బంది పెట్టిందంటగా మా ఆవిడ చెప్పింది? అవును సార్, బాగా ఇబ్బంది పెట్టింది. అప్పుడే డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్ థియేటర్లో కార్తీక దీపం గృహలక్ష్మి సీరియల్ పెట్టించా. ఆ హీరోయిన్ల కష్టాలు చూసి దీని కష్టాలు మర్చిపోయి నార్మల్ డెలివరీ అయిపోయింది. హాయ్ రా గౌరవ్, వాట్సాప్ మ్యాన్. వాట్సాపే. ఇంతకీ వాట్సాప్ డిపి ఎందుకు మార్చావు? ఏంట్రా ఆ డిపిలో హీరోలాగున్నానా? ఇడి ముఖానికి హీరో అంట. అది కాదన్నా, మా తమ్ముడు అన్నం తినకపోతే నీ డీపీ చూపించేటోన్ని, దడుచుకుని అన్నం తినేవాడు. బ్రో వాటర్ తీసుకోండి. థ్యాంక్ యూ. నిమ్మకాయ నీళ్ళ కాదు, టెస్ట్ వేడి నీళ్ళు. ఓకే. నిమ్మకాయ నీళ్ళ నిమ్మకాయ నీళ్ళ నిమ్మకాయ నీళ్ళ. బ్రో వాటర్ కావాలా? ఇంకా తాగండి. హాయ్ అండి, నేను మీ అడవి. జాతిరత్నాలు వెబ్ సిరీస్లో ఫస్ట్ కంటెంట్ టోన్ పే మనిషి అయితే రిలీజ్ అయింది. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గంట కొట్టండి. అమ్మయ్య అందరూ వెళ్ళిపోయారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే Thank you.